భారత డెబ్బై ఒకటవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించి వివిధ రంగాల్లో చేసిన సేవలకు గాను అర్హులైన వారికి పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డులతో సత్కరించింది మొత్తం నూట నలభై ఒక్క మందితో ఉన్న జాబితాను శనివారం రాత్రి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది కాగా ఏడుగురికి పద్మ విభూషణ్ పదహారు మందికి పద్మభూషణ్ పురస్కారాలతో పాటు నూట పద్దెనిమిది మందిని పద్మశ్రీ పురస్కారాలు వరించాయి జార్జ్ ఫెర్నాండెస్ అరుణ్ జైట్లీ సుష్మా స్వరాజ్ విశ్వేశ్వర తీర్థ స్వామీజీలకు మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించింది అలాగే అనిరుద్ జుగ్నౌద్ మిశ్రా ఎంసి మేరీ కోమ్ చెన్నులాల్ మిశ్రాకు కూడా పద్మ విభూషణ్ అవార్డులు లభించాయి కాగా క్రీడా విభాగంలో తెలుగు తేజం పివి సింధును ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారం వరించింది అలాగే తెలంగాణ రాష్ట్రానికి చెందిన చింతల వెంకట్రెడ్డి ఈయన వ్యవసాయంలో చేసిన కృషికి గాను అలాగే విజయసారథి భాష్యం ఈయన విద్యా సాహిత్యంలో చేసిన కృషికి గాను అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎడ్ల గో పాల్ కళలకు సంబంధించి అలాగే దలవాయ్ చలపతిరావు ఈయన కూడా కళలకు సంబంధించి వీరిని పద్మశ్రీ పురస్కారాలు భరించాయి కాగా ఈ ఏడాది ఐదుగురు తెలుగు వ్యక్తులకు పద్మ అవార్డులు లభించడం గమనార్హం